హీరోయిన్ శ్రేయా శరణ్ బేబీ బంప్తో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసి శ్రేయా మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది తన పాత వీడియో. తన గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్గా ఉంచిన శ్రేయా గతేడాది అక్టోబర్లో కూతురు పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 11 9 నెలల క్రితం తనకి ఆడపిల్ల పుట్టిందని, తన కూతురు పేరు రాధ అని చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అందరూ ఆమెపై మండిపడ్డారు. అంతేకాదు సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని కూడా చాలా లేటుగా చెప్పి అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్గా శ్రేయా 2020 బ్యాక్ అంటూ బేబీ బంప్తో నాట్యం చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఇది చూసి అంతా షాక్ అయినా ఆ తర్వాత ఇది పాత వీడియోని గుర్తించారు. దీంతో ఆమె వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే మొదట లాక్డౌన్ సమయంలో శ్రీరా గర్భవతి అయిన తర్వాత ఈ విషయం మీడియాకు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడింది. గమనం సినిమా ప్రమోషన్లో తన భర్త ఫ్యామిలీతో మరి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఆమె మాతృత్వ మధురిమల్ని ఆస్వాదిస్తున్నట్టు వివరించింది. ఇక ఇటీవల RRR కనిపించిన శ్రీయా తన తాజా చిత్రం మ్యాజిక్ స్కూల్ షూటింగ్స్తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. కాగా 2018 రష్యన్ క్రీడాకారుడు బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషివ్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచింది. అసలు ఆమెకి పెళ్ళైన విషయమే తెలియదు. ఆ తర్వాత అంటే పెళ్ళై 5 గడిచిన తర్వాత పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత తనకి పిల్లలు పుట్టారని చెప్తోంది. ఆ తర్వాత ఇప్పుడు తన డాన్స్ వీడియోస్ని షేర్ చేసింది. సో ఆమె ఒక ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తుంది. అంతకు మించి అందమైన నటన ఆమె సొంతం. అందుకే బ్యాక్ టు హీరోయిన్గా మళ్ళీ దుమ్ము లేపుతోంది.